లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో కింగ్ నాగార్జున గారు విలన్ గా తీసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అది కూడా ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ దర్శకులు అయితే ఇలాంటి ఫార్ములా అయితే ఫాలోనే అవ్వలేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ చేసే ప్రతి సినిమా చాలా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతూ ఉంటాయి. అందువల్ల ఆయన చేసిన మొదటి సినిమా నుంచి చివరిగా చేసిన లియో సినిమా వరకు ప్రతి సినిమా కూడా ఆయన్ని మంచి డైరెక్టర్ గా మరో మెట్టు పైకైతే ఎక్కిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు రజనీకాంత్ గారితో కూలీ అనే సినిమా చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమా కోసం అయితే సరికొత్త ప్లానింగ్ తో ముందుకెళ్తున్నట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాను ఆయన చాలా వరకు చాలా ప్రెస్టీజియస్ మూవీగా చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన లియో సినిమా ఆశించిన మేరకైతే సక్సెస్ సాధించకపోవడంతో లోకేష్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఆయన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సినిమా కోసం అయితే భారీ రేంజ్ లోనే ప్లానింగ్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా అక్కినేని నాగార్జున గారు తీసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికే నాగార్జున గారికి సంబంధించిన కొన్ని పిక్స్ అలాగే వీడియోస్ కూడా సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయినా వాటన్నిటినీ పట్టించుకోకుండా సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నిజానికి కూలీ సినిమాలో నాగార్జున గారిని విలన్ గా తీసుకోవాలనే ఆలోచన తనకి ఎలా వచ్చిందనే దాని మీద అయితే పలు ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అయితే యాక్చువల్ గా అయితే నాగార్జున గారు చాలా కూల్ గా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక అలాంటి వ్యక్తిని డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుందనే ఉద్దేశంతోనే కింగ్ నాగార్జున గారిని విలన్ పాత్ర కోసం అయితే సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి నాగార్జున రజనీకాంత్ ఇద్దరి మధ్య వచ్చే సీన్లు అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతున్నాయనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తానికైతే లోకేష్ కనకరాజ్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొడతానని చాలా కాన్ఫిడెంట్ తోనే ఉన్నాడు.